नमस्कार प्रधान सभा कार्यक्रम सभा डाक्टर एर्रा नागेश्वर गार सभा स्थान वह कार्यक्रम निर्वहिता को दैवदैव वेंकटेश्वर समक्ष वैद्य नारायण अने सृप्ति नूट की नूर शात अभव प्रजा चूप्चर डाक्टर सदाशिवराव कलाशिल निर्वहिते एमदव वार्षिकोत्सव में भाग में मोटमोट रोज डाक्टर चूसर తర్వాత ఈ మొట్టమొదటిగా సదాశివ గారి గురించి కొన్ని మాటలు చెప్పుకొని తర్వాత కార్యక్రమానికి వచ్చేద్దాం సదాశివ గారు దీని ముందు ఒక విషయం చెప్పాలి ఈ కళాశక్తి స్టార్ట్ చేసేటప్పుడు మన సోదరుడు రామకృష్ణ గారు నా దగ్గరికి వచ్చాడు వందరు మీరు కళాశక్తి సభ్యులుగా ఉండండి అని చెప్పి చెప్పుకొచ్చాడు నేను ఎందుకయ్యా నాకు డాక్టర్ గారు నేను డాక్టర్ని కాదు పైగా ఆయనతో నాకు బాగా పరిచయం కూడా లేదు ఆయన వల్ల నేను పెద్ద ఉపకారం కూడా పొందినది కాదు బట్ వెరీ గుడ్ డాక్టర్ అని కూడా తెలుసు అని చెప్పారు కానీ నాకు పెద్దపాటి పరిచయం ఏంటంటే పాదురుగోడ సార్ గారు వాళ్ళ మనవరాలి ఫంక్షన్లో ఒకసారి ఇట్లా మా గ్రామం మా ప్రాంతానికి వచ్చారు డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టారు అని పరిచయం చేశారు సో ఆయన అన్ని వివరాలు అడిగిన తర్వాత ఇక్కడ పద్యాలు కూడా పాడతాడు ఇక్కడ పాదులు పడుతాడు గారు చెప్పిన తర్వాత ఆయన ఒక పద్యం పాడాడు ఆ పద్యం పాడి ఎవరు రాశారో చెప్తున్నాడు నాకు తెలియదండి అన్న మీ కొప్పరం పౌరులు రాశారయ్యా అన్నట్టు మాది కొప్పరపాలెం కొప్పరం ఆ గ్రామంలో రాశారని చెప్పాడు సో అప్పుడు అనిపించింది ఇంత డాక్టర్ గారు మళ్ళీ ఈ పద్యాలు పైగా వల్ల వేసినట్టు ఏదో ఫంక్షన్ పట్టింది ఈ పద్యం చదివాటంటే ఆయనకి సాహితీ ప్రియుడు అనిపించింది ఏదైనా నాకు ఏదైనా చెప్పాలి అంటే మనకు ఆయనతో ఇన్వాల్వ్మెంటు ఇంటర్ఫరెన్సు ఆయనతో అసోసియేషన్ ఉంటే చెప్పచ్చు అని చెప్పాను పైగా పక్కన అంటే విషయం ఏంటంటే నర్సాపేటలో చదువుకొని వచ్చాను నేను నాకు డాక్టర్ అంటే ఆ రోజుల్లో కొడన శివప్రసాదరావు గారే డాక్టర్ అనిపించింది ఎందుకంటే ఆయన ఎంత తక్కువ ఫీజు తీసుకునేవాడు ఎంత సర్వీస్ చేసేవాడు ప్రజలకి అంత మాస్ హాస్పిటల్ అనమాట అది మేము దగ్గరలో చూసాం నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ అందుకని ఆయన గురించి అయితే నేను ఏదైనా మాట్లాడతాను కానీ ఇప్పుడు మరి సదాశివరావు గారు అంటే ఎట్లా అంటే ఆయన రామకృష్ణ గారు అన్నాడు లేదన్నా ఆ డాక్టర్ గారు కూడా ఈ డాక్టర్ గారి శిష్యుడు అందువల్ల నువ్వేం తప్పలేదు కాదు ఆయనకంటే పెద్ద ఆయన అన్నాడు సో తర్వాత డాక్టర్ ఎర్రా నాగేశ్వర గారు లాంటి పెద్దలు వీళ్ళంతా కలిసి వీళ్ళ దగ్గర కొంచెం ఆయన గురించి తెలుసుకోవటం ఆయన రాసిన పుచ్చుకొని నేను చదవటం చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది నాకు మీరు డాక్టర్ మరి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే ఒక డాక్టర్గా వైద్యం చేయొచ్చు ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరగాలంటే ఎంతమంది డాక్టర్లు మనం చూసాం ఎంతమంది డాక్టర్లు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు జరిపే ప్రోగ్రాం కూడా కుటుంబ సభ్యులు కూడా కాదు ఇప్పుడు ఎర్రా నాగేశ్వర కానీ పాదురు గోడసాగర్ కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా కూడా గ్రాల్ అవుట్ సైడర్స్ ఆయన మీద ప్రేమతో ఈ సభ స్టార్ట్ చేశారు నిజంగా ఆయన ఈరోజు ఆయన ఆత్మ శాంతిస్తుందని అనుకుంటాను ఎందుకంటే ఆయనకు అత్యంత ప్రీతివంతమైన వ్యక్తి పాదురు గోడసాగర్ గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు తర్వాత నేను డాక్టర్ గారి కలిసినప్పుడు కూడా గోదాపులు నేను పాదురు గోడసాగర్ తాలూకు అని చెప్తే ఆయన చాలా రిఫరెన్స్ గారు రాధిక గారు కూడా అది పాదురు గోడసాగర్ గారి కుమార్తె ఆమెను కూడా చేతులకు రావాల్సి కోరుతున్నాం రాధిక గారు ఎక్కడన్నారు Thank you.
సార్ సార్ దండలు మార్చుకుంటారు పాటలు వేయకూడదు సార్ గణపతి గురువు భాష రామకృష్ణ గారు మేడం మేడం ఇప్పుడు కళాశాల వారందరూ ఆయనకి చక్రపాణి గారు సహా అందరూ కిరీటధారణని నిర్వహిస్తారు నటులు దర్శకులు రచయిత కౌన్ సత్యనారాయణ గారి కాసులనేని సదాశివరావు పురస్కార ప్రదానం డాక్టర్ కాసులనేని సదాశివరావు కళా సమితి గుంటూరు నవ్య నవనీత మనస్కుడు ప్రగతిశీల భావుకుడు అత్యుత్తమ అధ్యాపక వరేణ్యుడు పరిపాలనా కార్య దీక్షా దక్షుడు మానవీయ చరితార్థుడు శ్రీ పాతూరి కోటేశ్వరరావు మహోదయులకు డాక్టర్ కాసులనేని సదాశివరావు పురస్కార ప్రదానం అతి క్లిష్టమైన రసాయన శాస్త్రాన్ని సుందర బంధురంగా బోధించి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురు శ్రేష్ఠుడు గుంటూరు జేకేసి కళాశాల ప్రిన్సిపాల్గా విద్యా సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దిన దీక్షా దక్షుడు మీరు సమాజ సేవా తత్పరులుగా పరోపకార పరాయణులుగా నిత్య సత్య సమాజ చైతన్యాభిలాషిగా మానవీయ మూర్తిగా మీ జీవన ప్రస్థానం నిత్య మార్గదర్శనం డాక్టర్ సదాశివరావు గారి ఆత్మీయ హితునిగా ప్రియ బాంధవునిగా మార్గానుశీలిగా ఆంతరంగిక అంకేవాసిగా మీ స్థానం సుస్థిరం సుస్థిరం వేలాది విద్యార్థుల గుండె గుడిలో నిత్య ఆరాధ్య గురుదేవులైన మీ ఆచార్యత్వం ధన్యం ధన్యం విద్యా సుగంధం పరిమళించే జ్ఞానపీఠం మీరు వృత్తి పట్ల అంకిత భావం క్రమశిక్షణ రుజువర్తనలు మీ వ్యక్తిత్వ నిఘభో బలం అందుకే ఈ పురస్కార ప్రదానం అందుకోండి మా ఆత్మీయ శ్రీచందనం అభినందన మందారాలతో డాక్టర్ ఎలా నాగేశ్వరరావు చేరుదాం శ్రీ రామకృష్ణ ప్రసాద్ కాటగట్ట కన్వీనర్ థ్యాంక్ యూ స్థలం అన్నమయ్య కళావేదిక గుంటూరు రచన డాక్టర్ కన్నిమల్ల సామంతరావు ఈ దీంట్లో దీని స్టాండ్ ఎందుకు రాదు దీంట్లో స్టాండ్ ఎందుకు ఇంత హడా చూడండి గారికి వచ్చారు కళ్ళు ఏంటండి వచ్చి స్టాండ్ గారితో వచ్చేసుకోవచ్చు స్టాండ్ ఎందుకు ఇంత హడావుడి చేతిలో తీసుకోలేదు మాకు తెలియదు పట్టారాయ్య గారు ఊరుకుంటేశ్వర గారు బాత్రూమ్ పోలీసులు గారు విశాలతో సత్కరిస్తారు Thank you.
ఆలయ కట్టి పెడతారా మంత్ర ప్రకాశ గారు కోసం మాయిస్తారు సార్ ఒకసారి సార్ 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 దగ్గర గారు రండి భాష రామకృష్ణ గారు మరియు జేకేసి కాలేజ్ కళాశాల 1986-89 మాస్టర్ గారి శిష్య బృందం పక్కన సంతకర్తలు భాష రామకృష్ణ గారు మరియు నెత్ర బృందం తదుపరి మాస్టర్ విద్యా సంస్థలు భాష రామకృష్ణ గారు భాష రామకృష్ణ గారు మరియు अर्थम का सर सर सारी నెక్స్ట్ భవాని త్రివేణి విద్యా సంస్థ డైరెక్టర్ కొత్తగూడెం కృష్ణవేణి విద్యా సంస్థ డైరెక్టర్ కొత్తగూడెం జగదీష్ గారు జీ జగదీష్ గారు అలాగే కిరణ్చారి గారు కొండవేణి వెంకటరామయ్య గారు మాస్టర్ గారు శిష్య బృందం జేకేసి కాలేజ్ కళాశాల పూర్వ విద్యార్థులు భాష సార్ సార్ సైడ్ అండి ఇక్కడ भवानी भवानी मातूर राय विद्या संस्थल मातूर भवानी कल्याणी दूर वे कल्याण कल्याण सर राय विद्या संस्थल मातूर भवानी श्रीनिवासराव कोटेश्वर गारु रिटायर्ड सूपरिटेंडेंट कोटेश्वर गारु रिटायर्ड सर 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 कोटेश्वर गारु रिटायर्ड इंजीनियर गारु इप्पुडु त्रिवेणी विद्या संस्था डायरेक्टर कोट्टगूडेम कृष्णवेणी विद्या संस्था डायरेक्टर तेलंगाणा आंध्रप्रदेश जी वीरेंद्र चौधरी गार गौरवरा को वीरेंद्र चौधरी गार जी वीरेंद्र चौधरी गार मैं जगदीश पाटल प्रोड्यूसर मास्टर गार दुपटा जी वीरेंद्र चौधरी मैं जी जगदीश चौधरी गार కృష్ణవేణి మరియు త్రివేణి విద్యా సంస్థ డైరెక్టర్ కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ తెలంగాణ కాళిదాస్ గారు ఆ ఆ ఆ
గజమాల తో వీరేంద్ర చౌదరి గారు రామకృష్ణ గారు భాషా రామకృష్ణ గారు వీరేంద్ర చౌదరి గారు జగదీష్ గారు మాస్టర్ గారి దంపతులను గజమాలతో సత్కరిస్తున్నారు అన్నా నా ప్లేట్ తీయండి అన్నా ప్లేట్ తీయండి సార్ గజమాలతో పరిచయం వీరేంద్ర చౌదరి సారీ జీ వీరేంద్ర చౌదరి బలపూడి వీరేంద్ర చౌదరి మరియు బలపూడి జగదీష్ చౌదరి గారు త్రివేణి మరియు కృష్ణవేణి విద్యా సంస్థ డైరెక్టర్ కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ కాళిదాస్ సార్ ఉజ్జన్నగూడ వాటర్ అసోసియేషన్ మెట్రమండలి వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరియు హాస్టల్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు మరియు మిత్రమండలి డాక్టర్ పవన్ చంద్ర గారు అంజిరెడ్డి గారు రాజు గారు ఉజ్జన్నగూడ వాటర్స్ మాస్టర్ ప్రతిరోజు ప్రతి నిమిషం ఉజ్జన్నగూడ వాటరింగ్ ట్యాక్ లో మాస్టర్ గారి మిత్రబృందం ఈరోజు మాస్టర్ ని శుభాశిస్సులు అందజేయడానికి వచ్చున్నారు అలాగే జూనియర్ మాస్టర్ గారు మాస్టర్ ని అభినందించడానికి వచ్చి ఉన్నారు అంజిరెడ్డి గారు రాజు గారు ఉజ్జన్నగూడ వాటర్స్ అసోసియేషన్ సభ్యులు మాస్టర్ గారి మిత్రులు మాస్టర్ గారి దంపతులను ఆశీర్వచనాలు అందజేశారు నెక్స్ట్ జేవియర్ మాస్టర్ గారు జేవియర్ మాస్టర్ కుటుంబ సభ్యులు మాస్టర్ గారి దంపతులను ఆశీర్వచనాలు అందజేయడానికి వచ్చి ఉన్నారు అలాగే రామినేని గారు మాస్టర్ మాస్టర్ గారికి శుభాశిస్సులు అందజేయడానికి వచ్చి ఉన్నారు జేవియర్ మాస్టర్ గారు కుటుంబ సభ్యులు పాదులు కొడేశ్వర మాస్టర్ గారిని పూలమావు షాల్వాతో సత్కరిస్తున్నా మాస్టర్ గారి కుటుంబ సభ్యులు జే రైనరావు జేవియర్ మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులు మాస్టర్ గారికి శుభాశిస్సులు అందరూ కూర్చోవాలండి ఒక్క డాక్టర్ శాసనేని సదాశివ గారి సన్మాన కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి భక్తులు కూడా ప్రతి శిష్యులు కూడా ఒక హాఫ్ అవర్ కూర్చోవాల్సిన కోసం విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ చౌదరి గారు మాస్టర్ గారిని శుభాశిస్సులు స్వీకరించడానికి వచ్చున్నారు డాక్టర్ కట్టా రమేష్ గారు డాక్టర్ గారిని డాక్టర్ గారికి ఆశీస్సులు అందజేస్తున్నారు మన డాక్టర్ కట్టా డాక్టర్ గారు పాదం పోయేసాగానికి తప్పకుండా శుభాశిస్సులు అందజేయడానికి వచ్చి ఉన్నారు
इंजीनियरिंग कॉलेज विद्यार्थी सार पाटल कोटेश्वर गारी दापत्य भवानी मरी कल्याणी 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 मरी भवानी कल्याणी डिग्री कॉलेज गवर्नमेंट डिग्री कॉलेज प्रिंसिपल व्यवहार कल्याणी एलकेसी कलाशाल एन आर एन तुम मास्टर गार शिक्षक स्टूडेंट डिग्री पूर्ति अलागे भवानी రైడ్ గారు డాక్టర్ గారు మన పాఠ పరిసర గారి తపస్సు ఆశ్రయస్థానం అనివేశారు ఇప్పుడు మాస్టర్ భవ్య భవ్య ఆర్యరంజేశ్వర భవ్య ఆర్యరంజేశ్వర ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ తెలుస్తుంది సో ఎన్ఎస్ఎస్లో మంచి యాక్టివ్ అవ్వాలండి సో మాస్టర్ గారు శుభాశీస్ స్వీకరించారు ఇప్పుడు మాస్టర్ గారి కుటుంబ సభ్యులు రాధిక కిరణ్ చెరణ్ గారు డాక్టర్ గారు ముందుకోండి మాస్టర్ గారి ఆశీస్సులు స్వీకరించండి మేడం ఇప్పుడు ఒకసారి రామకృష్ణ గారు మాస్టర్ గారి శుభాశీస్సులు అనివేదానికి వస్తున్నారు సాగర గారు మాస్టర్ గారు తనాలి ఏసారా ఇంజనీరింగ్ కాలేజ్ రిటైర్డ్ తెలిసి ఇచ్చుగా చేస్తున్న ఏర్నాడు మాస్టర్ గారు మాస్టర్ గారికి శుభాశీస్సులు అనివేదానికి వచ్చున్నారు మాస్టర్ రావాలి సాగర మాస్టర్ గారు రండి సార్ మాస్టర్ రాఘవ మాస్టర్ గారు బిఎస్ఆర్ఎన్ ఎంఏ కాలేజీలో 30 సంవత్సరాలు కెమిస్ట్రీలో అధ్యాపకుడిగా హెచ్ఓడిగా చేసిన గారే ఉన్నారు మాస్టర్ గారికి మంచి స్నేహితుడు మహేశ్వర్ గారిని మహేశ్వర్ గారు ఇప్పుడు పాదులు కొడేస్తూ మాస్టర్ గారి దాపకులను సత్కరించడానికి వచ్చున్నారు శాదవాతో సత్కరిస్తున్నారు సో వారి శుభాశీస్సులు కేసీ మాస్టర్ గారి శిష్య బృందం ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి వేసుకోండి ఒక్క నిమిషం భాష రాజేష్ గారు భాష సీతయ్య కే వెంకటరామయ్య గారు ప్రియల చౌదరి గారు జగదీష్ చౌదరి గారు అందరూ కూడా ఒక్కసారి శంకర్ గారు అందరూ ఒక్కసారి జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారి వేదికపై రావాల్సిందిగా కోరుతాం ఒక్క నిమిషం రామకృష్ణ గారు తీరాలయ్య మొదలు సీతయ్య గారు జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు 1986-1989 ఎల్కేసీ గ్రూప్ కేవీఆర్ గారు ఎక్కడ ఉన్నారు కె వెంకటరాయ గారు కొండవేటి వెంకటరాయ గారు బాపయ్య చౌదరి సార్ సార్ కిరణ్ సార్ కిరణ్ సార్ కిరణ్ పక్కన తెలు పక్కన మాట తెలు
ఇప్పుడు మన మా గురువు గారు సదాశివ గారికి అత్యంత ఇక కోటి నమస్కారం అండి. సదాశివ గారికి అత్యంత ఇష్టపాత్రుడు. ఇప్పుడు మాస్టర్ గారి స్పందన ఏం చేయాల్సిందిగా కోరుచు. వీరేంద్ర గారు ఒక నిమిషం వీరేంద్ర గారు రండి. ఈరోజు మన ముఖ్య అతిథి వీరేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. వీరేంద్ర గారు త్వరగా నమస్తే. గణనాథుని ప్రార్థిస్తూ సరస్వతీ మాతల్ని స్తుతిస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనల్ని చేర్చాలని ఆ విధంగా తీర్చాలని కూర్చాలని నిరంతరం అహరహం శ్రమించిన శ్రమిస్తున్న తల్లిదండ్రులకు గురువులను స్మరిస్తూ సమాజ ఉన్నతికై కృషి చేస్తున్న సమాజ హితైషులకు స్నేహితులకు హితులకు ఈ సభా ప్రాంగణంలో విచ్చేస్తున్న అతిథులందరికీ నమస్సులు. మనందరి కలయికతో ఈ సమాజంలో విజయాలి ఈ వశస్సులు. కళలను ప్రోత్సహించండి, మన సంస్కృతిని కాపాడండి అన్న సూక్తిని విశ్వసించి స్థాపించిన సంస్థ డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి. ఈ కళాసమితి వ్యవస్థాపకులు పాదూరి కోటేశ్వరరావు గారికి, కార్యవర్గ సభ్యులకు, గౌరవ సలహాదారులకు, దేవాలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నమస్తే. డాక్టర్ గారి పేరు మీద ఒక కళాసమితి కొన్నేళ్ల క్రితం ఏర్పడటం, ఇన్నేళ్ల నుండి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం, మనందరికీ అనుసరణీయం. డాక్టర్ గారి పేరు మీద ఏర్పడిన ఈ కళాసమితి వారు నిర్వహిస్తున్న ఈ సభలో నాకు ఇష్టదైవం కలివన వెంకటేశ్వరుని సన్నిధిలో ముఖ్యంగా ఈ సత్కార సభలో సన్మాన సభలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఏ వ్యక్తి నుంచి అయితే ఆత్మీయత అనురాగాలను నేర్చుకున్నామో ఆ సమున్నత శక్తి సన్మానానికి ఆత్మీయ అతిథిగా రావటం మహదానంగా మాధురి కోటేశ్వరరావు గారు. డాక్టర్ గారికి పాతూరి వారంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎన్నో రెట్లు పాతూరి వారికి డాక్టర్ గారంటే గౌరవం. అందుకే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అయినా తనకు జీవితాన్నిచ్చింది సదాశివరావు గారు అంటారు పాతూరు బాబాయ్. బాబాయ్ దృష్టిలో సదాశివరావు గారు సాక్షాత్తు సదాశివుడే. బాబాయ్ అందుకే ఆయన పేర సంస్థను స్థాపించారు. డాక్టర్ గారి కీర్తిని వ్యాపింపజేస్తూ ఉన్నారు. తనకిష్టుడైన కాసరనేని సదాశివరావు గారి పేరు మీద ఏర్పరిచిన పురస్కారాన్ని పాతూరి కోటేశ్వరరావు గారు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం కొత్తగూడెంలో మా బాబాయ్ కోటేశ్వరరావు గారు, విద్యాన్ రత్తయ్య గారుల సువర్ణ హస్తాలతో ప్రారంభించబడినాయి త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థలు. ఈనాడవి తెలంగాణలో వేల మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నాయి. వారి చేతి చొరవ అటువంటిది. గత విద్యా సంవత్సరం
ఇదే రోజుల్లో ఫిబ్రవరి 16 17వ తేదీల్లో కోటేశ్వరరావు బాబాయి దంపతులను మా సంస్థల రజతోత్సవ సభలో సన్మానించుకోవాలనుకున్నాం. బాబాయి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కుదరలేదు. సంవత్సరం జరగకముందే మా బలమైన కోరికను మా ఇరవైపు ఆ వెంకటేశ్వరుడు ఆలకించి ఆయన సన్నిధిలో మీకు సత్కార సంతర్పణం నన్ను ఆత్మీయ అతిథిగా పిలిచి మరీ బాబాయి పిన్నలను సత్కరించుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాము. వెంకటేశ్వరుని లేవలంటే ఇలావే ఉంటాయి. ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆలోచించి ఆహ్వానించిన సుధాకర్ అన్నకు తమ్ముడు కిరణకు కృతజ్ఞతలు. పాతూరి బాబాయి గురించి మాట్లాడాలి, మాటలు రావు. ఎందుకంటే ఆ అనుభవాలన్నీ ఆత్మీయత అనురాగాలే, వాటికి అక్షరాలు ఉండవు. అయినా అక్షర రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. విద్యానామ రహస్య రూపమధికం ప్రచండ గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురునాం గురువు విద్యా బంధుజనే విదేశ గమనే సంస్కృత శ్లోకం. ఈ శ్లోకానికి అక్షర రూపం ఆకృతి మా పాతూరి బాబాయ్. కోటేశ్వరరావు బాబాయి ఉత్తమ గురువు. విద్యార్థులకు ఆయన ఓ కల్పతరు. ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరువు నిలిపి చూపించాడు. వారి కుటుంబానికి బ్రతుకు తెరువు. విద్యల కోటకు ఈశ్వరుడు కోటేశ్వరరావు, విద్యార్థి కోటికి ఈశ్వరుడు ఈ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు దేవుడి పేరు. దేవుడిలా సహకరించడం వీరి తీరు. ఆ కోటేశ్వరరావు భక్త వస్తలు ఈ కోటేశ్వరరావు మాషారు శిష్య వస్తలు. కోరిక తెలిపితే తీరుస్తారు ఆ కోటేశ్వరరావు దేవుడు. కోరిక తెలుసుకొని తీరుస్తారు ఈ కోటేశ్వరరావు మాషారు. తాను తన కుటుంబం ఎదిగితే చాలనుకోకుండా తన చుట్టూ ఉన్న వారంతా ఎదగాలని తపించేవాడు బాబాయ్. తన దగ్గర పనిచేసిన ఆఫీసు బాయ్లను సైతం చదివించి ఆఫీసర్లుగా ఆస్తి పనులుగా మార్చిన తీర్చిన గొప్ప వ్యక్తి పాతూరి కోటేశ్వరరావు బాబాయ్. ఎవరి రొట్టెను వారు తినటం ప్రకృతి, పక్క వారి రొట్టెను లాక్కొని తినటం వికృతి, మన రొట్టెలు కొంత తినటానికి లేని వాటికి ఇవ్వటం సంస్కృతి అని నమ్మి మా అందరిలో ఆ గుణాన్ని మేల్కొల్పిన వైతాళికుడు కోటేశ్వరరావు బాబాయ్. ఈనాడు ఈ పురస్కార గ్రహీత పాతూరి కోటేశ్వరరావు గారు మా బాబాయ్ ఎందరో ప్రేమగా పిలుచుకునే కోటేశ్వరరావు మాస్టర్. పాతూరి సీతారామని కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఆ కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యాన్ని ఐకమత్యాన్ని కలిగిస్తాయి. ఉన్నదానిలో పుట్టుగా కాలం గడిపే ఉత్తమ ఇల్లాలు ఉమ్మడి కుటుంబంలో తల్లి. ఉన్నా లేకుండా బెట్టుగా దర్పంగా జీవించే ఉత్తమ సంసారి తండ్రి. కోటేశ్వరరావు గారి మారన్నయ్య అయినా ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకుగా పెద్ద బాధ్యతను ఎత్తికెత్తుకున్న గొప్ప అన్నయ్య కొండలరావు గారు. ఆ సంసారానికి ఆయన కొండంత అండ. రామునికి లక్ష్మణునికి అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్యకు కైదండ. వారి కృషి వలన కుటుంబంలో అందరూ విద్యావంతులయ్యారు, ఒకరినొకరు ప్రేమించుకునే గుణవంతులయ్యారు. ఇలా ఈ ఉమ్మడి కుటుంబంలో జన్మించిన కోటేశ్వరరావు మాస్టారు చదువులో తోటి విద్యార్థులను మించారు. పాతూరి కోటేశ్వరరావు మాస్టారి ప్రాథమిక విద్య సొంతూరులోనే సాగింది. తర్వాత గణపవరంలో నరసరావుపేటలో ఉజ్జయినిలో వారి విద్య కొనసాగింది. తాను చదివిన నరసరావుపేట కాలేజీలోనే చదువు చెప్పే అదృష్టం కలిగింది. గుంటూరు జేకేసీ కాలేజీ స్థాపించిన నాటి నుండి వివిధ హోదాలలో దాదాపు 30 ఏళ్ళు కాలేజీతో పాటే ఎదిగారు కోటేశ్వరరావు మాస్టర్. జేకేసీ కళాశాల వారికే కాదు నాకు ఇక్కడున్న ఎందరికో వివిధ విజ్ఞాన వారాసి నా దృష్టిలో కాదు. 2 తెలుగు రాష్ట్రాలలో పేరొందిన వైద్యుడు, ప్రజావైద్యుడు. డబ్బుపై వ్యామోహం తక్కువ, వ్యవసాయం అంటే అతనికి మక్కువ. చెల్లి డాక్టర్ రాధిక. ఉన్నత విద్యను అభ్యసించిన సరస్వతి పుత్రిక. విజ్ఞాన్ మహిళా కాలేజీ ప్రిన్సిపల్. విజ్ఞాన్ సంస్థలో లెక్చరర్గా మొదలైన ప్రస్థానం సామర్థ్యంతో నేడు ప్రిన్సిపల్ స్థానానికి చేరింది. రాధిక, నేను సహ నృత్య కళాలి తమ్ముడు అడిగినా కానీ భయం భయంగానే వచ్చాను. ఎందుకంటే బాబాయ్ అంటే మా అందరికీ ఓ శివహం.
కాబట్టి ఆ బాబాయ్ గురించి నాలో మాటలు పలికే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశీస్సులు సదా మాకు మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. సర్వేజన ఆశీర్వాదం. మొత్తం చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అంత దూరం నుంచి వచ్చి మాస్టర్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాము. థ్యాంక్ యూ సార్. ఇక సార్ రెండు నిమిషాలు ఓన్లీ 2 మినిట్స్. మరి కళా సమితి చైర్మన్, మరి ఈ సంస్థకి రెండు కళ్ళు పాతుల కోటేశ్వరరావు గారు, ఎర్రా నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరు నాయకత్వాన మేము మరి 8వ సంవత్సరంలోకి వెళ్ళాము. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా సమితి చైర్మన్ గారు తమ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. పురస్కారాన్ని స్వీకరించిన శ్రీ పాతూరు కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారు డాక్టర్ కాస్తనేని సదాశివరావు గారి ఆత్మ ఎక్కడున్నా చాలా సంతోషిస్తుంది. కారణం ఏంటంటే డాక్టర్ సదాశివరావు గారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు. అంటే వారు చాలా చెప్పారు, కానీ నేను ఒక్క ముక్కలో ఎంత ఆత్మీయులు ఎంత ఆప్తులో చెప్తాను. ఒకసారి డాక్టర్ కాస్తనేని సదాశివరావు గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి బెడ్లో ఉన్నప్పుడు నేను వారిని చూడటానికి గుర్తుపోయి వెళ్ళినప్పుడు కోటేశ్వరరావు గారికి కోటేశ్వరరావు గారు ఆయన బెడ్ మీద కూర్చుని పాద సేవ చేస్తున్నారంటే కాళ్ళు పిసుగుతూ ఉన్నారు. ఆ అదృష్టం అటు ఆయనకి ఇటు ఈయనకి ఆ భగవంతుడు కల్పించడం రియల్లీ గేట్ అనుకుంటున్నారు. ఒకసారి గమనించమని చెప్తున్నాను. నేను డాక్టర్ పాత్ర కోటేశ్వరరావు గారితో 11 సంవత్సరాలుగా నాకు ఆయనతో చాలా రోజు ఇంట్రాక్ట్ అవుతున్నాం మా పుట్టినగొడ పార్క్లో. నేను ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాతృ దేవోభవ, పితృ దేవోభవ, గురు దేవోభవ, అతిథి దేవోభవ అనేది తూచ తప్పకుండా 100కి 100 పాళ్ళు వాళ్ళు అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వారు ఎప్పుడు మాట్లాడినా తమ తల్లి గారి గురించి 4 మాటలు మాట్లాడకుండా ఎప్పుడూ ఉండరు. వారు ఏదైనా డొనేషన్ ఇస్తే తన తల్లి గారి పేరున లేకపోతే తన అన్నయ్య గారి పేరున లేకపోతే తన నాన్నగారి పేరున ఇస్తారు, కానీ తన పేరుని ఎప్పుడూ డొనేషన్ ఇవ్వరు. దట్ ఇండికేట్స్ హౌ ఈజ్ ఐ గ్రేట్ మ్యాన్ అన్నమాట. తర్వాత గురుదేవోభవ అంటే అటు డాక్టర్ సదాశివరావు గారు కానివ్వండి, ఎప్పుడు ఏ మీటింగ్లో అయినా సరే తన చిన్ననాటి పాఠాలు చెప్పిన ఆ టీచర్స్ని రిఫరెన్స్ తీసుకోకుండా రిఫరెన్స్ చేయకుండా మాత్రం మాను. మూడోది వచ్చేసి అతిథి దేవోభవ అంటే సమాజ సేవ. వారు ఎప్పుడైనా సరే ఇప్పుడు మా గుజ్జనగూడ వర్కర్స్లో అబ్దుల్ కలాం ట్రస్ట్ పెట్టింది వారే. వారు చాలా చాలా విషయాలని కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా మనకి ఈరోజు చూస్తుంటే ఆనందం ఆనందం ఆయన మా కోటేశ్వరరావు అలివేరు మంగళ నూతన పదివారులు ఆయన ఆ రోజు వెళ్ళినప్పుడు ఏదో ఒక దండ మార్చుకొని ఉంటారు. ఇవాళ ఆ దండలు తాగుతూ మరి చక్కగా మంచి కార్యక్రమం చేశాడు. అలానే ఇక్కడ ఒకసారిగా మనం చేసుకుంటే డాక్టర్ సదాశివరావు గారు సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి డాక్టర్గా, ఒక ఆదర్శవంతమైనటువంటి సాహిత్యవేత్తగా, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి సామాజిక పౌరుడిగా ఎన్నో సేవలు అందించారు. అసలు గిన్నీస్ బుక్లోకి ఎక్కే విధంగా ఎన్నో ప్రారంభోత్సవాలు చేశారు హాస్పిటల్స్. అలాంటి డాక్టర్ గారిని మన్నం చేసుకుంటూ ఈ సంస్థ కళా సమితి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు గారు, అలానే రామకృష్ణ గారు, బాలచంద్ర గారు, ఈశ్వరరావు గారు, వీరందరూ వాడు బృందం అంతా కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ పరంపరలో ఇవాళ ఈ సన్మానం అనేది చాలా 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 అభినందించదగినటువంటి పాపూరు కోటేశ్వరరావుకి, అలివేలు మంగ దంపతులకి. ఇక్కడ ముఖ్యంగా కోటేశ్వరరావు గురించి కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా చక్కగా చెప్పారు. వారి యొక్క విశేషాలన్నీ కూడా ఆయన సదాశివరావు గారి అడుగు జాడల్లో నడిచి సామాజిక సేవగా, విద్యారంగానికి ఒక బాధ్యతగా చేసినటువంటి, ఒక సామాజిక సేవగా చేసినటువంటి వారిని సన్మానించడం ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి చక్కటి కార్యక్రమాల్లో నిర్వహించిన ఈ సదాశివరావు సమితి వారిని మరోసారి అభినందిస్తూ ఈరోజు సన్మానితులు
డాక్టర్ పాదవి కోటేశ్వరరావు హరిహర మంగళ దంపతులకి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు లభించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక మాట చెప్తాను, దమ్మాలపాటు కావాలని వచ్చాడు, చాలా దమ్మున్న వ్యక్తి. ఇప్పటికి కూడా నేను పిల్లలకు చెప్తా ఉంటా, మీరు ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలరా, చక్కగా చదువుకుంటున్నారు, ఏదైనా కంపెనీకి తీసుకెళ్ళాలంటే సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి అని చెప్తాను. ఆయన చూడండి, రిటైర్ అయినా కానీ ఇన్స్ట్రక్ట్ చేసుకుని ఎప్పుడు నేను ఇంతవరకు ఇంట్లో తప్పితే బయటకు వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్ట్ చేయకుండా ఉండిన మనిషి ఆయన. అది కొరాలు చెప్పాలి ఇక్కడ, ఒకటి ప్రొఫెషనల్గా ఉండాలి. అట్లాగే చిరునవ్వు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు నవ్వుతా డైనమిక్గా ఉంటే బ్రహ్మాండంగా లైక్ చేస్తాడు. మా కనుక పద్యాలు బాగా పాడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరన్నా అయినప్పుడు భలే మాత్రం ఉన్నట్టుగా ఎవరైతే నవ్వుతూ ఉంటారో, ఎవరైతే డైనమిక్గా ఉంటారో, ఎవరైతే మంచి డ్రెస్ వేసుకొని ఇన్స్ట్రక్ట్ చేసి నేను వాళ్ళు మామూలుగా అవుతూ ఉంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు మన ఇన్స్ట్రక్ట్ చూసుకుని పోతే విలువగా ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబుల్ కోటసా గారు సన్మాగ్రహితని ఆస్కారం అందుకోవటం, అందులో నేను బాగా అభిమానించే డాక్టర్ గారి పురస్కారాన్ని అందుకోవటం, డాక్టర్ గారి గురించి ఒక 10-15 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే మా ఇద్దరి అనుబంధం ఎట్లా మొదలైంది, ఈ పురస్కారానికి వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కావటం నాకు ఇంకా సంతోషం. చెప్పారు ఇప్పుడే మా ఆవిడ పేరు కలివేరు మంగమ్మ, అందువల్ల నేను చాలామంది మంగపతి అంటారు. మంగపతి ఏంటయ్యా, నేను శ్రీనివాసు నేను చెప్తూ ఉంటాను. అట్లా ఈ సన్నిధిలో జరగటం, తర్వాత ఈ కళా సమితికి ప్రాణం కాటగడ్డ రామకృష్ణ, తను ఎన్నో కార్యక్రమాలు ఉన్నా డాక్టర్ గారు చనిపోగానే ఒకసారి నేను జయప్రదాంబ కాలేజీలో ఉన్నప్పుడు వచ్చి డాక్టర్ గారి పేరుతో చేద్దామండి అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. డాక్టర్ గారిని ప్రతి సంవత్సరం కనీసం 2-3 రోజులు గుర్తు చేసుకునే అవకాశం ఈ నాటక కళా సమితి కాసర్నేని సదాశివరావు నాటక కళా సమితి ద్వారా కలుగుతున్నందుకు చాలా సంతోషం. అట్లానే నాకు అత్యంత ఆప్తులు వేరా నాగేశ్ గారు, అంతకుముందు తెక్కెలపాడులో జరిగాయి, ఆ తెక్కెలపాడులో సరిగా జరగనందువల్ల మనం గుంటూరులో చేద్దామంటే డాక్టర్ గారు ఇంకా మద్రి గోపాలకృష్ణ గారు మన లక్ష్మణస్వామి గారు వీళ్ళంతా కలిసి దీన్ని చేస్తూ ఉన్నారు. దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ మా సుధాకర్. సుధాకర్ నాకు అత్యంత ప్రియమైన శిష్యుడే కాకుండా నేను మామూలుగా ఈ సన్మానాలకి వ్యతిరేకి. మన పని మనం చేస్తూ ఉంటే సమాజం గుర్తిస్తుంటుంది, అంతేగాని ఇంత కార్యక్రమం ఎందుకని సుధాకర్ ప్రతి సంవత్సరం అడుగుతానే ఉన్నాడు. నేను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ని అందరినీ పోగు చేసి సన్మానం చేస్తే నాకు నేషనల్ బిల్డర్ అవార్డు అని కొత్తగా పెట్టించి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, వీళ్ళు మనసుల్లో మనం 30 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళని డిస్ప్లే చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాను. ఇది నాకు మూడో సన్మానం. మొట్టమొదటి మా చదివిన స్కూల్లో గణపాలం స్కూల్లో అక్కడ కూడా నేను 1958లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ స్కూల్ గురించి ప్రతి సంవత్సరం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. తర్వాత అక్కడ చేరిన పిల్లలు కాలేజీలకు వస్తే వాళ్ళని నా మాతృ సంస్థ అనే ఉద్దేశంతో వాళ్ళకి సీట్లు ఇప్పించడం కానీ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఒక అమ్మాయి డాక్టరేట్ చదివి నాగరాణి అని నా తర్వాత చదివింది అక్కడ, ఇద్దరం కలిసి మేము ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్లో నేను ఏ రూమ్లో చదువుకున్నానో ఆ రూమ్లో ఇద్దరం కూర్చొని ఫోటో తీసుకుంది. ఇది నా సెకండ్ బెంచ్లో నా మొదటి సీట్ అని కూర్చున్నాం. అది మా మేనత్త నాకు ఆధిక్యంలో పోషించింది ఆ ఊళ్ళో. ఆమె పేరుతో 100,000 రూపాయలు ఆ బిల్డింగు క్లాస్ రూము డిజిటలైజేషన్ కోసం ఇస్తే ఆ రోజు చాలా ఘనంగా సన్మానం చేశాను.
మరి నా మాతృ సంస్థ కాబట్టి దాన్ని కూడా కట్టాలనిపోయాను. ఇదేమో రామకృష్ణ గారు నాగేశ్వర గారు డాక్టర్ కళా సమితిలో నాకు పురస్కారం ఏంటనేది కాదు. డాక్టర్ గారే నాకు పెద్ద పురస్కారం. డాక్టర్ గారి మెప్పు పొందడం, ఆయన సన్నిహితంగా ఆయనతో మెలగడం, చాలా సార్లు ఆయన కారులో వెళ్ళి హాస్పిటల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆయన కారులో నుంచి దిగుతుంటే చాలా మంది విచిత్రంగా చూసేవాళ్ళు. వీడెవడరా అంత పెద్ద కవరింగ్ పర్సనాలిటీ పక్కన దిగుతున్నాడు అని వాళ్ళకి చాలా ఆప్యాయంగా పరిచయం చేసేవాడు. కొడుసుగారిని మా కాలేజీలో పనిచేస్తాడయా, నాకు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరం సెక్రటరీ లెక్చరర్ అనుకోము, మేమిద్దరం చాలా సన్నిహితం. నిజంగా ఆయన నుంచి అంత అనురాగం నా మీద చూపించడం అనేది నా ఒక రకంగా పూర్వజన్మ సుకృతే. అది ఆయనకి అసలు నాకు ఎట్లా పరిచయం ఏంటంటే 68లో ఇక్కడే ఉన్నాడు రమేష్ మా గురుగారి అబ్బాయి కట్ట బ్రహ్మయ్య గారు. అది యాదృచ్ఛికం అనమాట, జీవితంలో అట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నేను చిలకలూరుపేటలో ఉద్యోగం ట్రై చేస్తా ఉంటే నా కర్మగాలి ఆ రోజు బస్సు లేదు. బస్సు లేకపోతే మా గురువుగారు రా గుంటూరు వెళ్ళారా, గుంటూరు నుంచి వెళ్ళొచ్చు ఏదో బస్సు. అదే ఆయన సదాసర గారిని కలవటానికి రావడం, అది రాత్రి 10 గంటలకి జూలై నెలలో కలిసాం. ఆయన భారతం చదువుతుంటే పడకుర్చీలో పడుకొని ఉన్నాడు. బ్రహ్మయ్య గారు ఏదో చెప్తా ఉంటే నన్ను చూపించి ఈ అబ్బాయి ఎవరన్నారు, ఈ అబ్బాయి నా స్టూడెంట్ ఎలాంటి అక్కడ ఏదో చిల్డ్రన్ పేపర్ ట్రై చేస్తున్నాడంటే ఎంత యాదృచ్ఛికంగా జేకెస్ కాలేజీలో ఉద్యోగం ఇస్తే వస్తామన్నా, నాకు ముందు అప్లై చేస్తామన్నారు. నాకు తెలియదండి ఇక్కడ ఎవరు అప్లై చేశాను కానీ ట్రై చేయట్లేదు అన్న. దానికి ఏమన్నాడంటే ఆయన మేము ఉద్యోగాలు రికమెండేషన్ మీద ఇస్తున్నాం అనుకున్నామన్నా. నేను చాలా అమాయకంగా చెప్పాను, అట్లా అనుకోవట్లేదండి, మీరు ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి కదా అందువల్ల నేను ఇక్కడ ట్రై చేయట్లేదు అన్న. తర్వాత నెక్స్ట్ సెండ్ వాక్యం ఆయన నోటి నుంచి వచ్చింది, ఉద్యోగిస్తే వస్తావా. మరి అంత తెలివి తక్కువండి కదండి, వేకెన్సీలో ఉద్యోగిస్తే రాలేదంత తెలివి తక్కువండి కాదు, డెఫినెట్గా వస్తాను. అట్లా ఇట్లా పిచ్చపాటి అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్న వచ్చి కలవమన్నారు. మరుసటి రోజు పొద్దున్న వెళ్ళేటప్పటికి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏంటి పెళ్ళి అయిందా అన్నారు. కాలేదండి, మరి 3 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నావు, నేను ఎవడో సార్ తన్నుకు పోకుండా ఎట్టున్నాడు. తన్నుకు పోవడానికి నాకు ఒక అప్లికేషన్ ఉందండి. ఏంటన్నాడు, మా మేనగాళ్ళు ఉంది, ఆ మేనగాళ్ళు చేసుకోవాలో వాళ్ళ ఇంట్లో ఉప్పు పులుసు తిని చదువుకున్నాను, చేసుకోవాలి అన్నాడు. చేసుకోవాలి, చేసుకోవచ్చు కదా అన్నాడు. పిల్ల ఎదగలేదండి అన్న. ఏంటి మళ్ళీ చెప్పాను, ఎదగలేదండి అన్నా. మరి అంత చిన్నపిల్లని 3 ఏళ్ళు ఉద్యోగం అయిన తర్వాత ఇంకా నువ్వు చదువు కూడా ఉండి ఉండదు కదా, ఎదగలేదంటే చేసుకుంటావు అన్న. చేసుకుంటాను అన్న. అది ఆయనకి చాలా ఇంప్రెస్ అయ్యాడు, చాలా ఇంప్రెస్ అయ్యాడు. తర్వాత నీ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను. మరి 2 ఎకరాలు మెట్టపొలం అండి, మా అన్నయ్య పట్టుదల కోసం నన్ను చదివించాడు, 2 ఎకరాలు మెట్టపొలం చదివించాడు. ఆ క్రమంలో హై స్కూల్లో ఒకళ్ళ ఇంటి దగ్గర, కాలేజీలో వేరే ఇంటి దగ్గర ఉన్నానండి. మా అప్పుడు మా అన్నయ్య గురించి చెప్పాను, మా పెద్ద అన్నయ్య నాకు ఆయన 20 ఏళ్ళ దాకా, మా మారన్నయ్య అని కూడా తెలియదు, 20 ఏళ్ళ దాకా తెలియదు. అప్పుడు మా అన్నయ్య చదివిస్తున్నాడంటే, పట్టుదల చదివిస్తున్నాడంటే ఆయన ఒకసారి తీసుకొస్తాను, డెఫినెట్గా తీసుకొస్తాను. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఆయన తీసుకెళ్తే 2 చేతులు ఎందుకు దండం పెట్టాడు మన. అప్పుడు ఈ శిఖరం లాంటి మనిషి మా అన్నయ్యకి నమస్కారం పెట్టిన తర్వాత నా కళ్ళ మీద నీళ్ళు తిరిగి, ఆయనేంటి ఈయనకి దండం పెట్ట, అసలు మా ఊరైనా నేను డాక్టర్ గారిని కలిసి వచ్చానంటే వాడు ఎవడు నమ్మడు,
వాడు గిల్లు చూస్తాడు నువ్వు సదాశివరావు కలిసి వచ్చావు ఆయన ఎక్కడ నువ్వు ఎక్కడ అది అంతటి గొప్పవాడితో నాకు పరిచయం అయింది ఆ పరిచయం ఎంత ఆత్మీయంగా మారిందో చెప్పడానికి వీల్లేదు ఇందాక ఈశ్వరరావు చెప్పాడే నాకు ఆయన ఇచ్చిన గొప్ప పురస్కారం ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో చాలా జరిగింది చివరికి ఒక రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టి అయిన తర్వాత ఇక్కడ సంతకం పెట్టమన్నారు అది ఆయన రాసిన బిల్లు ఆయన రాసిన బిల్లు మీద సంతకం పెట్టే అదృష్టం నాకు కలిగిందంటే ఇంకా అంతకన్నా ఏమి పురస్కారాలు కావాలి నాకు ఆయనకు తెలియకుండా ఆమె ఇంకో 15 రోజులకి ఆమె ఇంటికి పిలిచి జనరల్గా అందరికీ తెలుసు ఆమె అంటే సొసైటీలో చాలా స్ట్రిక్ట్ ఎవరితో మాట్లాడదో అది ఇదని డాక్టర్ గారి కన్నా నా మీద ఎక్కువ ప్రేమ ఎంత ఎక్కువ ప్రేమ అంటే మా అబ్బాయి కిరణ్ అక్కడే పుట్టాడు హాస్పిటల్లోనే పుట్టాడు ఒక 3 నెలలు అయిన తర్వాత మేము అశోక్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటే ఒక 10 లీటర్ల బట్టలు తీసుకొని వచ్చింది ఆ వీధిలో వాళ్ళంతా విచిత్రంగా చూస్తున్నారు డాక్టర్ గారు ఏంది కాదు ఏంది ఇంటి దగ్గర ఆగటం ఏంటి అది నేను ఆ కుటుంబం నుంచి పొందిన ప్రేమ ఆ ప్రేమ చివరి దాకా అట్లానే కంటిన్యూ అయింది చివరి రోజుల్లో మా ఆవిడు కిరణ్ కూడా ఆయనకు బాగా సన్నిహితుడయ్యాడు ఆవిడ వెళ్తే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాడు వెళ్తే చెయ్యి ఇట్లా పట్టుకునేవాడు షేకాయని ఇచ్చినట్టు ఆ చెయ్యి వదిలేవాడు కాదు కూర్చోరా వెళ్ళొచ్చులేరా కూర్చోరా అని ఆ రకంగా ఆ కుటుంబంతో మాకు ఈ ఈ రకమైన అనుబంధం అది చివరిదాకా తర్వాత ఇందాకనే మా ఉష ఒక పోస్టింగ్ పెట్టింది నాకు మీరేమో నన్ను మెంటారు గురువు గారు గాడ్ ఫాదర్ అంటారు మేమంతా మీ దగ్గర చదువుకున్నాం మీరు మాకు గురువులు అని నిజంగా ఆ పిల్లలంతా కూడా నా ఆధ్వర్యంలోనే వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఒకవేళ బయట ఎక్కడ చదువుతున్న ట్యూషన్లకు నా దగ్గరకు వచ్చి మొత్తానికి 5 డాక్టర్లు కావిలి గారు ఇట్లాంటి అదృష్టం నేను పొందటం తర్వాత నన్ను గురించి చాలా ఎక్కువగా మా వీరేంద్ర అంటే మాకు వాళ్ళ నాన్న నేను కొలిక్షం కొలిక్షం అంటే మామూలుగా ఏదో సహజం కాదు చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం అంటే మాకు ఆ రోజుల్లో మీకు తెలుసో లేదో జేకేసీ కాలేజీలో 5 మేము నెలకి 326 రూపాయల జీతం తీసుకునేవాళ్ళం ఆయనకేమో సైకిల్ ఉండేది నాకు ఆ సైకిల్ కూడా ఉండేది కాదు పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుండి కాలేజీకి నడిచెడుతూ ఉంటాం సో ఆ రకంగా లేమిలో స్నేహం చాలా బంధం ఏర్పరిచింది తర్వాత ఈ పిల్లలు మా పిల్లలు కలిసి తిరగడం ఇది ఇంకా ఎక్కువ అనుబంధాన్ని అందుకనే ఎక్కువసేపు దాని గురించి మాట్లాడాడు వీరేంద్ర అంటే కొన్ని పబ్లిక్గా మాట్లాడేటప్పుడు కొన్ని ఎగ్జాజరేషన్స్ ఉంటాయి కొన్ని ఏమో వాళ్ళకున్న లోపల ఉన్న అభిమానం కూడా అది బబ్లింగ్గా వచ్చేస్తుంది కాబట్టి వీరేంద్రకి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు చెప్పకూడదు వాడు మా దగ్గర పెరిగాడు కాబట్టి అది అట్లానే ఎర్రనాగేశ్వర గారు నన్ను గురించి ఎప్పుడు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అందులో ఆ ఇన్సిడెంట్ డాక్టర్ గారికి అది ఒకటే కాదు చివరి రోజుల్లో నేను చెప్పాను ఆయన యూరిన్ కూడా పట్టాడు ఒకరోజు వాడు ఉండేవాడు లేకపోతే నాకు ఇంక అందరికన్నా అదృష్టం ఏముంటుంది మా నాన్న నా చేత చేయించుకోలేదు ఆయన నా చేత సంశయిస్తా ఉన్నాడు వాడు రాలేదా వాడు రాలేదా జయకృష్ణ ప్రాబ్లం ఏంటి అంటే అన్నాడు ఒంటేలు పెట్టడమే కదా నాకు నిజంగా అట్లాంటి అదృష్టాన్ని మీరు ఇస్తే సంతోషిస్తాను అది మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అట్లా డాక్టర్ గారి పురస్కారం నాకు వీళ్ళు అందజేశారు డాక్టర్ గారు ఎప్పుడూ అందజేశారు తర్వాత మాకు మా సుధాకర్ అసలు ఈ ఈ అరేంజ్మెంట్ నేను మొట్టమొదటి చెప్పాను ఇద్దరం వస్తాం పురస్కారం తీసుకుంటాం కానీ ఈ దండలు ఈ టోపీలు కార్యక్రమం పెట్టబాకుండా కూడా చెప్పాను ఇది ఎందుకంటే మనం చేసే పని 10 మందికి
आदर्श नीचे उम्मीद कुटा पुटन ना कुट में मे जेकेसी कॉलेज पनचे वाल आम ना मेनबाड़ अवट वाल पदहे मंदिर इवा पद मंदिर पोस्ट ग्राड्युएट्स डाक्टर्स इंजनीर्स इधी मेसेज मन इकड़ा का चूस्ते ऊर्जा वेरू पड़ारो मैं कल मेरूर रूपये संपादन चपड़ी మాకు ఎంత ఆనందం ఉంటుందో ఫంక్షన్ జరిగితే కనీసం మా వాళ్ళే 100 మంది ఉంటారు ఇంకంతకన్నా ఈ ఉమ్మడి పట్టణం వాళ్ళు ఈ సౌలభాన్ని అనుభవించేది ఏమంటుంది సో అందువల్ల ఇవన్నీ నలుగురు అనుకుంటే చాలు ఇప్పుడు మేము కలాం గారి విగ్రహం పెట్టేటప్పుడు నాయస్టర్ ఒక్క 5 నిమిషాల్లో 2.5 లక్షలు కోపు చేయగలిగారు కొంతమంది అన్నారు అబ్దుల్ కలాం కి వాకింగ్ కి ఏం సంబంధం మీరు ఆదివారం నాడు పిల్లల్ని తీసుకొస్తారు కదరా ఇటు చూయించి ఏనేరా పేపర్ తీసుకొని చదువుకున్నాడని ఒక మాట చెప్పండి చాలు లేకపోతే రాష్ట్రపతి భవన్ నుండి కేవలం 3 జతల బట్టలతో బయటకు వచ్చాడని చెప్పండిరా అగ్గిపుల్ల గీసి పడేయండి అదే నవ్వుతుంది వాడు ఎప్పుడు కావుతాడు నీకే చెబుతాడు అబ్దుల్ కలాం కాంగ్రెస్ నేను కాదా అట్లాంటి వాళ్ళ కోసం మనం చేయాలి మాకు నాయసారు ఇళ్ళంతా మా వాకపు సంత అంజనేయ గారు ఇంకా చాలా మంది అక్కడ సహకరిస్తారు ఏ పని చెప్పినా ఇమిడియట్ గా డబ్బులు మీకు ఎంత కావాలో చెప్పండి అంటారు కానీ ఎందుకు అనే మాట మాట్లాడు మాకు ఘనత కూడా ఉంది గుజ్జనగొల్ల వాకింగ్ ట్రాక్ ఈ గుంటూరులో అబ్దుల్ కలాం విగ్రహం ఎక్కడా లేదు గుంటూరు పట్టణంలో అబ్దుల్ కలాం విగ్రహం లేదు అందువల్ల ఏం చేస్తారంటే అబ్దుల్ కలాం వర్ధంతికి కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇక్కడ దండలేస్తారు మా మోహన్నగర్ ఒక రోజు అన్న కూడా అన్నాడు అదేంటంటే మన విగ్రహానికి వాళ్ళు దండలేస్తారు మనం గర్వపడాలయ్యా ఊళ్ళో వాళ్ళకి సిగ్గు లేదు గుజ్జనగొల్ల వచ్చి దండలేస్తున్నారంటే వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దట్ అదే చెప్పాను అందువల్ల మనం చేసే పనులను చేస్తాం అంటే అది ఆటోమేటిక్ గా పెర్కలేట్ అవుతూ ఉంటుంది జనంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మొన్న నా ఫేస్బుక్ లో పోస్టింగ్ చూసి నా సుధాకర్ గారు తెలుసు రవికుమార్ అని ఫ్లోరిడాలో ఉంటాడు నేనేమన్నా ఇవ్వాలండి వాకింగ్ ట్రాక్ అని నేను ఫోన్ చేశాను డెఫినెట్ గా అడుగుతానులే నీ అందరూ నువ్వు వచ్చావు కాబట్టి కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లా మనం చేసే పని 10 మందిలోకి పెర్కులేట్ అయినప్పుడు మనం ప్రత్యేకించి సన్మానాలు చేయించుకోవాల్సిన పని లేదు కాకపోతే మా రామకృష్ణ గారు అభిమానంతో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అది అవాయిడ్ చేస్తా ఉన్నాం ఈ రోజుకి ఈ రకంగా చాలా సంతృప్తినిచ్చింది మస్తానయ్య గారు కూడా మమ్మల్ని గురించి చాలా ఆయన దీవించడం అంటే వెంకటేశ్వర స్వామి దీవించినట్టే మా ఈశ్వరరావు చాలా ఆప్తుడు ఈశ్వరరావుకి నేనంటే నాకు డాక్టర్ గారితో నేనంటే అంత అభిమాన సంశయం పుత్రపాటి సుందరయ్య గారి విగ్రహం వేయించు అప్పుడు పేరుపాటి సుందరయ్య ఇంతవరకు మమ్మల్ని ఆశీస్సులను చేసిన పెద్దలందరికీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మా సభకు మన కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి కార్యక్రమాలు 6:30కి సభతో ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను థాంక్యూ మనందరికీ మంచి ఖ్యాతి గుంటూరు జిల్లాకి అర్థం చేసుకో।